నాయకొట్రాజు గారికి నాకు పట్టింది చెప్పింది జానన్న. జానన్న రాత్రి ఫోన్ చేసి కృష్ణనన్ను తొందరగా వచ్చాయి తీసాపోయింది నాయకొట్రాజు గారికి పరిచయం చేపించింది. ఒక పరిచయం ఒక మాట కూడా మాట్లాడలే రాజుగారితో. అదే మాట ఇదే ఈరోజు వరకు నాయకొట రాజు గారు నేను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంత ఫైట్ చేసినో దానికంటే ఎక్కువ చేసింది డీలర్ నాకు తెలిసి. ఒక్కరోజు కూడా ఒక్కరోజు మిశ్రుడు కానీ ఇచ్చినా ఫోన్ ఎత్తే నాయకుడు ఎవరు లేరు నాయకుడు రాజు గారు ఒక్కలే ఎత్తుతాం. నేను నాయకుడు రాజు గారి కోసం ఎంత చెప్పినా తక్కువే పంచుకుండాలని కోరుకుంటున్నాను. భద్రాద్రి జిల్లా ప్రధాన గారిని కలిసి కూడా కృష్ణ గారి చక్కటి సందేశం ఇచ్చారు. దాని తర్వాత మన ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్వీ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ కమిషన్ తీసుకొని మా అండా అధ్యక్షులకి పిలిచి వారిని మార్పులు చేపించి చేపించి ఇవన్నీ అనునిత్యం చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక రోజు మేము మా పని ఉండి మీ ఆఫీస్కి పోకుండా ఉన్న రోజు ఎవడో ఒకటి పోయి అది డబ్బులు వచ్చేసింది ఇది వచ్చేసింది అని తప్పుడు మెసేజ్ పెడుతున్నారు. కానీ అది మీరు ఎవరు నమ్మవద్దు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిదీ నాయకుడు రాజు గారు కమిషన్ గారు దృష్టికి తీసుకెళ్తే ఆ మెసేజ్ మాకు వస్తుంది. నేను జిల్లాలో ఫార్వర్డ్ చేస్తున్నాను ఈ మెసేజే నమ్మండి. కానీ ఎవరో కొంతమంది తప్పుడు మెసేజ్లు పెడుతున్నారు. నిన్నేం జరిగింది నిన్న హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ నెల కమిషన్ డబ్బులు రిలీజ్ అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు గ్రూప్లు పెట్టారు. దాన్ని మన ఖమ్మంలో ఒక వ్యక్తి కమిషన్ డబ్బులు పడ్డాయని చెప్పి కొన్ని గ్రూపులలో పెట్టిండు. దానివల్ల రాత్రి నాకైతే దగ్గర 150 ఫోన్లు వచ్చినాయి. మన డబ్బులు పడ్డాయని తెలిసి తెలియని సమాచారంతో మిడిమిడి జ్ఞానంతో కొంతమంది తప్పుడు మెసేజ్లు పెడుతున్నారు. అది నమ్మకండి ఎప్పుడైనా కానీ. ఇంకా మా కార్యవర్గ సభ్యులు కానీ మన మండల అధ్యక్షులు కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారికి మా ఖమ్మం జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తుంది. ఏ విషయంలో ఏ మండల అధ్యక్షులు ఫోన్ చేసినా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి మాకు చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఖమ్మం జిల్లా కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కార్యపల్లి కానివ్వండి పెట్టండి అని చెప్పాం. కానీ మన యొక్క జిల్లాలో ఏన్కూరు ప్లస్ కామెపల్లి కార్యపల్లి మూడు కలిసి ఉన్నాయి. ఖచ్చితంగా మూడు మండలాలు ఒక ఎమ్మెల్సీ ప్యాంట్కి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్లనే అక్కడే ఉండడం జరిగింది. అదేవిధంగా మన యొక్క సమస్యలు మన నాయకుడు రాజు గారు మనకు వచ్చేటువంటి అనేక రకాల కమిషన్ని ప్రతి నెల మనకు అందేటట్లు చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సార్ మా యొక్క మిడ్ డే మీల్స్ రైతుకి సంబంధించినటువంటి అమౌంట్ ఇంతవరకు రాలేదు, దాన్ని పరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాం. సభ్యులకి అలాగే మండలంలో వచ్చిన మండల ప్రెసిడెంట్లు సెక్రటరీలు అలాగే సీనియర్ డీలర్లకి అందరికీ నమస్కారం. నేనెవరో మీకు తెలుసు. ఖమ్మం జిల్లా రైతు డీలర్ సంక్షేమ సంఘం తరఫున మీ అందరి సహాయ సహకారాలతో ఆ రోజు నేను మీరు 21 మండలాల నుండి ఎన్నుకున్నందుకు ఈరోజు నేను ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం తరఫున జిల్లా ప్రెసిడెంట్గా ఈరోజు స్టేజ్ ఎక్కి ఎక్కడం జరిగింది. అసలు ఈ సంక్షేమ సంఘం కానీ మన రేషన్ డీలర్ యూనియన్ గురించి నాకు గతంలో పెద్దగా తెలియదు. నేను ఖమ్మం రూరల్ మండలంలో ప్రెసిడెంట్గా కొనసాగుతున్న తరుణంలో మన ఖమ్మం జిల్లాకి జాయింట్ కలెక్టరు దివ్య గారు అడిషనల్ కలెక్టర్గా చేశారు. అప్పుడు ఏ మీటింగ్ కూడా ఖమ్మం జిల్లాలో రేషన్ డీలర్ల 4 ముక్కలు 8 చక్కల్లాగా ఉండేది. ఒకళ్ళకొకళ్ళు పొత్తర లేకపోయేది, ఒక యూనియన్ లేకపోయేది. ఎందుకో మేడం గారు ఒకసారి మీటింగ్ పెట్టేసి ఖమ్మం జిల్లాకి రేషన్ డీలర్ సంక్షేమ తరఫున జిల్లా ప్రెసిడెంట్ లేరా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లేరా, నేను ఏదైనా చెప్పాలంటే ఎవరికి చెప్పాలని చెప్పేసి అప్పుడు డిఎస్ఓ సత్యారాయణ గారికి కబురు చేయడం అన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాకి రేషన్ డీలర్ సంక్షేమ సంఘం తరఫున ఒక ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. తర్వాత 21 మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీని ఆ రోజు కలిసిందే, 15 ఏళ్ల తర్వాత కలిసి మాట్లాడిందే తప్ప మళ్ళీ మనం తప్పు చేస్తున్నావా ఒప్పు చేస్తున్నావా అని ఒకసారి మండల ప్రెసిడెంట్లు అందరినీ పిలిచి మండల సెక్రటరీని ముఖ్యమని పిలిచి ఒకసారి రాజుగారి ద్వారానే ఇష్టాగోష్ఠి లాగా ఒక చర్చ లెక్క పెట్టుకుంటే మనం చేసే పొరపాట్లు మనం చేసే మంచి పనులు కూడా తెలుస్తాయని చెప్పి అలాగే నాకు మండల ప్రెసిడెంట్లు
నాయకత్వంలో గాని రాజుగారి నాయకత్వంలో గాని చాలా చక్కగా పనిచేస్తున్నారన్న విషయం ఒకటి గుర్తించా. మండల పరిషత్లు ఏ రాడు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా మంచి రెస్పాండ్ ఉంది. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఆ మండలాన్ని చక్కగా తీర్చిదిద్ది ఏ విషయంలో అయినా సరే మాట్లాడుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఇటు అధికారులు పోయినా ఎవరు వెళ్ళినా షాపును కాపాడకుండా సాధ్యమైన వరకు వాళ్ళు షాపును కాపాడకుండా పనిచేస్తున్నారు. దానికి మాకు చిన్న ఆలోచన ఉంది. సరే రాజుగారి ద్వారాగా మండల ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరినీ పిలిపించి మంచి చక్కగా మాట్లాడించేసి మండల ప్రెసిడెంట్లు ఇంత కృషి చేసి వాళ్ళకు చక్కటి సన్మానం చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకుందామని వచ్చే సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో 666 పాత డీలర్లు ఉన్నారు. ఇప్పుడు బైర్వేషన్ షాపులు అవ్వడం వల్ల 72 కొత్తలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. సరే దానికి హైకోర్టులో స్టే చేసాము, అది ఆంధ్రంగా వస్తుందనేది ఇంకా అది ఆ ఆలోచనలో ఆగిపోయి ఉన్నది. వాళ్ళకన్నా కొత్తలు వస్తే దాదాపు 740 ఖమ్మం జిల్లాలో రేషన్ డీలర్లు అవుతాం. సరే అది వచ్చే సంవత్సరం కొద్దిగా మంచిగా పెద్దగా భారీతోనే రాజుగారికి, అలాగే మన రాష్ట్ర గౌరవ సలహాదారులు పద్మా దేవేంద్రరెడ్డి గారిని, మన ఖమ్మం జిల్లా మంత్రి గారు అప్పుడు ఎవరుంటే వాళ్ళకి పిలిపించి చక్కటి ఒక సభ ఏర్పాటు చేసుకుందామని ఇప్పటికి మండల ప్రెసిడెంట్లతోనే సమావేశం పెట్టుకుందామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు ఈ ఓటర్ పనిచేసే ముందుకు పోయే విషయంలో నా వెనకాల జిల్లా కమిటీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఏ విషయం ఉన్నా వెంటనే జానీ గారు కానీ దర్గా గారు కానీ రెడ్డి గారు కానీ ఫోన్ చేసి నేను బయలుదేరే లోపే వాళ్ళు డిఎస్ ఆఫీస్ గారు రావడం, పొదుమూరు శ్రీను గారు కానివ్వండి, తల్లారెడ్డి గారికి అయితే బాబా ఒక్కోసారి ఇబ్బంది పెడుతున్నాం, తెల్లారుజామున 6 హైదరాబాద్ పోవాలి, నువ్వు 4 బయలుదేరమంటే ఆయన తల్లడం రెడ్డిగూడెం నుండి 4 బయలుదేరి వస్తున్నారు. ప్రతి పక్క కార్యవర్గానికి రాజుగారు పిలుపు మేరకు మన ప్రగతి కావచ్చు, ఈ ప్రాధా హోటల్లో కేటీఆర్ గారు పెట్టిన మీటింగే కావచ్చు, ఆయన చెప్పిన ప్రకారం 4 ఒకళ్ళైతే ఒకళ్ళం 5 మేము పోతూనే ఉన్నాం. యూనియన్ పరంగా అన్ని విషయాలు తెలుసుకుంటాం, ముందుకు సాగుతూనే ఉన్నాం. ప్రజల సొమ్ము మొత్తం తిరిగినట్టుగా ఒక పెద్ద భూతం అనేది ఏర్పడింది. సర్పంచులు ఏదైనా చేయవచ్చు, ఎంపీటీసీలు ఏదైనా చేయవచ్చు, కానీ రేషన్ డీలర్ మాత్రం ఒక కిడ్నీ వ్యయం కూడా అవ్వచ్చు. అప్పుడు అది పెద్ద స్కోప్లో చెప్తారు. ఇప్పుడు గూగుల్ ఒకటి వచ్చింది, గూగుల్లో కానీ ఏమైనా అధికారులు పేరు కూడా కానీ ఆ పేర్లు వస్తున్నాయి. ఎక్కడైనా ఫోన్ చేయడం డీలర్ కాదు, 10 ఇద్దాము, 50 ఇద్దాము, 5, 10, 15 రోజుల క్రితం కూడా రాయ నాయకులు గారు చెప్పారు, కొత్త వీలెట్స్ కొత్త ఏసీపీ గారు వచ్చారు, వాళ్ళు బాగా తెలుస్తారు. వాళ్ళ పతి సిగరెట్ పడడానికి పోయారు, ఇల్లందులో ఒక షాప్ చూశారు, టేబుల్ పండ్లో ఒక షాప్ చూశారు. ఈ మండలంలో చూసిన తర్వాత ఒక వారం క్రితం పుదిగుండ మండలంలో యాదగిరి షాప్ వెళ్ళారు, వెళ్ళి పోయి కూర్చుంటూ షాప్ చేస్తుంటారు. అనేక సార్లు కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోదాం, మరి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ కమిషన్కు పనిచేస్తున్నటువంటి మనము వ్యవస్థలో, మరి అన్ని రాష్ట్రాల కంటే బయోమెట్రిక్ పెట్టి భారతదేశంలోనే నెంబర్ 1 ప్రజా పంపిణీ చేస్తున్నటువంటి డీలర్లు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లని, మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం మనకు అవకాశం ఇవ్వలేదు. అది ఏందో ఏమో అనేక రకరకాలుగా కారణాలు అని చెబుతుండ్రు. సరే ఇప్పటికైనా ప్రభుత్వానికి పెద్ద మనసు కలిగి ప్రజలలో ప్రభుత్వంలో ప్రజల ఎంపడి ఉండి ఎల్లప్పుడూ ప్రతి నెల కూడా ప్రజలతో సంబంధాలను వెళ్తున్న ఎవరు అంటే కేవలం ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లు అని గుర్తించడం జరిగింది. ఈ మధ్యన మీ అందరు తెలుసు, మరి ప్రగతి భవన్కు సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పద్మా దేవేంద్రరెడ్డి గారి సమక్షంలో మనను కొంతమందిని పిలిచి మాట్లాడడం జరిగింది. మరి అన్ని విషయాల మీద కూడా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది. కాబట్టి అన్నిటి మీద కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రభుత్వం 100% ఎలక్షన్స్ అయినాక మీ ఉన్నాయి కొన్ని సమస్యలే తప్పకుండా సాల్వ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మళ్ళా తర్వాత కూడా చాలామందితో కూడా మనతోనే దాదాపు 1.5-2 గంటల సేపు గౌరవ కేటీఆర్ గారు, పద్మా దేవేంద్రరెడ్డి గారి సమక్షంలో దాదాపు 354 మంది డీలర్ల సమక్షంలో వారు మాట ఇవ్వడం కూడా జరిగింది.
కొంతమంది రికార్డ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు రికార్డెడ్ అని చెప్పొద్దు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఏమనుకోవద్దు అని కూడా చెప్తాం, మీ అధ్యక్షుడు చెప్తాం, మీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు రెండుసార్లు, అన్ని విషయాల మీద కూడా క్లారిటీ వస్తుంది 100%. నాకు తెలిసి డిసెంబర్ లేదంటే మార్చి లోపల 100% రెండు విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఒకటి గౌరవ వేతనం, రెండవది కమిషన్ అన్ని రాష్ట్రాల కంటే, లేదంటే మినిమం 18,000 ఇవ్వాలి, దానిపైన ఎక్కువటువంటి పంపిణీ కర్ణాటక రాష్ట్రంలో ఎట్లిస్తున్నారో భారతదేశంలో నెంబర్1గా ఉన్నది. 18,000 ఇస్తూ మరి లిమిట్ పెట్టి స్లాబ్ సిస్టమ్, ఒక 50 క్వింటల్ చేసింత, 100 క్వింటల్ చేసింత, 150 క్వింటల్ చేసింత, 200 క్వింటల్ చేస్తే ఆ స్లాబ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం చేయమని చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా వారు స్పందించారు. దానికి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ప్రయత్నాలు అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మీ అందరూ తెలుసు. మరి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో మరి అనేక రకాలుగా కూడా డీలర్లు, ప్రతి డీలర్ కూడా మినిమం 2 క్వింటల్ నుంచి 5, 6, 10 క్వింటల్ కూడా ప్రతి గోదాములో తక్కువ వస్తుంది. మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు కూడా రేషన్ షాప్ ఉన్నది. కొంతమంది అవకాశవాదులు, దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. 32 సంవత్సరాల నుంచి మాకు రేషన్ షాప్ రెండు సంవత్సరాల నుంచి పంపిణీ ఇస్తాం ప్రతి నెల. ఇప్పుడు మొన్న అంతకుముందు అయితే దాదాపు 700-800 క్వింటల్ ఇచ్చినాం ఒకటే పూట. రోజుకు 4-5 గంటలకు షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 10 గంటల దాకా పబ్లిక్ నిలబడి కూడా అవుతుంది. మా దగ్గర ఉన్నటువంటి టౌన్లో దుకాణాలు, 16 దుకాణాలు అన్ని దుకాణాల కంటే ఎక్కువ సేల్ చేస్తాయి. నేనే కూర్చుంటే దుకాణం పొద్దుట ఆఫీసులు మిగతా కార్యక్రమాలు సాయంత్రం ఓపెన్ చేస్తాం. మ్యాక్సిమం 80-90% నేనే షాప్లో ఉంటా. కాబట్టి పబ్లిక్ సమస్య కానీ, డీలర్ల సమస్యలు కానీ, డీలర్ల ఇబ్బందులన్నీ తెలుసు నాకు, వాస్తవాలు తెలుసు. తెలుసు కాబట్టి ప్రతి డీలర్కు ఎట్లా నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉన్నా, సాక్షాత్తు చూస్తూ ఉన్నా, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక్కొక్క రోజు ఈ స్థాయిలో ఉన్నా కానీ గోదాంలో 2-3 గంటలు కూర్చొని నేను బియ్యం తూకం చేసుకొని వేసుకుంటాను. ఈరోజు స్టిల్ టుడే నేను ఒక జిల్లా ప్రెసిడెంట్, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడిని, మీ అందరికీ తెలుసో లేదు, నేను ఒక ఎక్స్ ఉప సర్పంచ్ని కూడా, నేను కూడా పొలిటికల్ లీడర్గా పనిచేశాను. నేను గ్రామ పంచాయతీ మెంబర్, మేజర్ గ్రామ పంచాయతీ మెంబర్గా పనిచేసిన నా ఓటు నాకు లేకుండా కానీ నేను పంపిణీ చేస్తున్నటువంటి మంచితనాన్ని చూసి నాకు ఓటింగ్ చేసి చిట్టుంటాయి. ఒకసారి వైస్ చైర్మన్ కూడా అయింది. అన్ని రకాల్లో కూడా నాకు అనుభవం ఉన్నది, తెలివి ఉన్నది. అనేది ఇంప్లాయ్మెంట్ సరెండర్ చేసి దీంట్లో పనిచేస్తున్నటువంటి డీలర్ చాలా బాధలో ఉంది. సరే ఒకప్పుడు ధనవంతులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. సరే దుకాణం వస్తే పబ్లిక్ అంతా మా దగ్గరకు వస్తారు, పొలాలకు పనిచేస్తారు, 10 మంది ప్రతి నెల వస్తారని ఒక ఆలోచనతో ఆ రోజు ఇంప్లాయ్మెంట్ సరెండర్ చేసి రేషన్ షాప్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు బయోమెట్రిక్ పెట్టాక ప్రతి గింజా కూడా తూకం చేసుకొని, తూకం చేసి ఇవ్వాలి చూస్తే పబ్లిక్ చాలా హుషారైపోయింది వాళ్ళు కూడా. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా పెద్దలు ఇందాక అన్నారు చాలామంది కూడా గోదాంలో తక్కువ వస్తుంది, ఇది ఓన్లీ మా ఖమ్మం జిల్లానైనా, మా పాయింట్నైనా, మా జిల్లానైనా, మా డీజిల్నైనా. వాస్తవంగా చెప్పాలంటే 95% ఏమో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ గోదాంలో తూకం చేసిస్తారు వాస్తవమే. ఆ 5% కూడా, 1-5% కూడా బలంగా ఉన్నందు నాలాంటి లీడర్లో, లేకుంటే ఆ బలంగా ఉన్నందు ఆ గోదాం ఇచ్చాన్ని ఒక లూప్ హోల్స్ తెలిసిన వాళ్ళు వాడిని దబాల్చి తూకం చేసుకొని గిటానైతురు తప్ప 95% అయితే సఫర్ అవుతారు. ఈ సఫర్ కావడానికి కారణం 3-4 కారణాలు ఉన్నాయి. పద్మా దేవేంద్ర రెడ్డి గారు గౌరవ అధ్యక్షురాలు దాదాపు 15-20 సార్లు
minister garini, commissioner garini, sahinga kalisi, mari ausra maite, na sekti saripode rapuru wala ausra ni gula wadu kuntu, prabutam mul, dekar diskapuri, kami adi insurance gula, santaka maini pai, lakhs rupees, 5 lakhs rupalu prati dealer ku, iya lani, mari adi improvement kakapodani karena mula koni nai, koni sektiru. Aukasha wadulu itarmu guruna gani, wadu ko sanggaman poni, pui, dadapu bandala kotlu corporation lo mana double nai, prabutam dekara, civil supply corporation dekara. Yedo ko line iskara wala, munda ite pida di lara kete improvement yaya le, nera ko kolo itaro rasa ngata ka chani potu na dwadi kuti pala lawam jarga lani, ma double nai corporation ka prastar kete double toni, mir insurance yani, next prabutam milsina puru, dana kan dila daiwan yesi, ausra maite manci manusu unda puru, mana dapur katai ne gula rika or yesi man diskura shakti, a teli man dada rondi kabati, a bida ka matar chese, wad mukur le lo wana ai kuru wai kamisna karde kuru wana entri chido, ye mani, ma dada ru mana corporation lo wana dura mana kum katai mina pula te jesa, government dapula te jeiche. Kamisna karna naku matra daja ni pitching ate, nera na matke wala nuna nasar matke wala kuti. Yena nana dealer guru jachi matra danga mika jensi kara, day by day nena ustu unta, prati rodu guru dealer wala tuna dawa sama senda nuna dawa di padru, mi trusti dis kosta, mi rania kara karna wala sanu jestu nuna du, kanisa wadu wala wala taram toni, disere jeste, rasta wata nga nai kora daga riki, ma wuna per na wala male kara. Alatnya atresan renewal kuri dapur gantinya cekap orang nilo pun menjadi kisahnya dapat se, tapi iya kalau itu apa dapat se dengan kata atresan ada dukungan mati, ini prosesnya ini nih itu susu untuk itu kuri panen nari panen waktu untuk apa di sahasi tengga atresan renewal ada itu udah kuda dani udah purti ga, na waktu perintah jessu na dapur lama kok kata renewal itu sahasi tengga renewal nih kuda, hari udah purti ga perintah jessu na ఇంకోటి దిగమ అమాలిసు నానా రకాలుగా బీద డీలర్ ఎవరు డబ్బులు కొంచెం ఎక్కిస్తే మంచి సంచులు వేస్తారు లేదంటే ఓల్స్ అన్న సంచులు ఇయడమో సతాంచడమో అది ఇది కార్యక్రమం నడుస్తుంది కాబట్టి దిగమతి అమాలి కూడా ప్రభుత్వం వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది కూడా మాక్సిమం 99% ప్రయత్నం చేస్తాం ఇందాక పెద్దలు చెప్పారు Matar kan tuh manja na disturbance oce na papa deh yang ready gar phone jeda malah kocam, aja tuh matar lagi kepoena, legal lelo dealer dari phone dealer kudu mampu mukur ada pilih lalu, malah jadi ani parsel jadi gitu, datla, oga mai 16 years itu nursery baru, patah lagi lalu gawat ya meja bul gawat, kal gawat di 18 years datla, tuh pilih ini mai unar gawat di Pilih nama ini, firman berarti bilang ikam deskunatga, ini krampa cah firman mau kerja deskunatga, untuk apa firman 100% istri age age pun 40 years, kalau mandi 40 years itu, ibu ayah pun ini, maku, emana jiwa unda itu 40 years ya, apun kunda, umur di rastam lo, mari entar risk risk kau ini, na double consultancy, cewar type lo, February 2014 lo. Jiwa number gula 4, apun China itu umur rasa mana jiwa gula, nenek dis karawan jari ini, dani gula, marpu yes tanda ku, purti ka perintah yes tu nam, arwah ini lo lelete,
ఏజీ లిమిటేషన్ లేకుండా గవర్నమెంట్ తోని పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా ఎవరైనా 40 ఇయర్స్ ఎబో అయిన వాళ్ళు ఉంటే దానికి ఏజీ ఎగ్జెంప్షన్ కింద చాలా మందికి ఈరోజు కొన్ని జిల్లాల్లో వచ్చినటువంటి బీద డీలర్లు చాలా మంది కూడా సంప్రదించారు. వారికి కూడా దుకాణం ప్రభుత్వం మినిస్టర్ గారి ద్వారా ఆ ఏజ్ ఎగ్జెంప్షన్ కింద దాన్ని జీవోలు కూడా ఇప్పించడం చాలా మందికి వాళ్ళు కూడా హాయిగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మరి అన్న ఎవరు చేయలేని పని ఈ జీవోల ఎగ్జెంప్షన్ కూడా ఇప్పించి మా ఒక భవిష్యత్తు కాపాడమని అనేక రకాలుగా డీలర్లు మా దగ్గరకు వచ్చినాక అయితే అందరికీ పనిచేస్తున్నాం. మీ అందరినీ నేను కూడా కోరేది ఏంటంటే సమిష్టిగా ఉండి ప్రతి సంవత్సరానికి ఒకసారి సరే ఇవాళ నాయకుడు రాదు అంటే పొద్దున ఇంకో రాజు రావచ్చు ఇంకోరు రావచ్చు ఎవరు పనిచేస్తే వారి నాయకత్వం కింద మీరు పనిచేస్తూ పని చేయలేనటువంటి టైంలో ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ మీ జిల్లా కార్యవర్గం 3 నెలలకో 6 నెలలకో మీటింగ్ అవుతుంది. రాష్ట్ర అధ్యక్షులు ఎవరుంటే కూడా వాళ్ళని పిలిచి సపోజ్ మీకు మీ మండలంలో కానీ మీ గ్రామంలో కానీ ఏ డీలర్ కన్నా ఇబ్బంది జరిగితే రాష్ట్ర కమిటీ వచ్చినప్పుడు తప్పకుండా వారి దృష్టి తీసుకుపోయి మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరో అవకాశవాదులు పనిచేస్తున్నారు పనిచేస్తలేరు అది ఇది అంటే నమ్మొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీ అందరికీ నేను చెప్తూ ఉన్న వాస్తవాలు ఇవాళ